నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ భార్గవ కృష్ణ చరణ్ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మానసిక వికాస గురు నమస్కారం గురుజీ వందే మాతరం నమస్కారం గురుజీ మన పురాణాల్లో మన ఇతిహాసాలలో ఈరోజు మన దేవాలయాల్లో మంత్రోచ్చారణ మంత్రాలు నిజంగా మంత్రాలకి అంత పవర్ఫుల్ సారీ మంత్రోచ్చారణ వింటూ ఉంటాం రకరకాల మంత్రాలు ఉన్నాయి మనిషి స్థితిలో ఉన్నప్పుడు నృత్యం మంత్రం అని కార్యసిద్ధికి ఇంకో మంత్రం అలా మంత్ర రకరకాల మంత్రాలు కొందరు వాటిని మంత్రాలకు చింతకాయలు రాలతాయని చెప్పేసి కొట్టిపడేస్తుంటారు కూడా కానీ మంత్రం అనేది చాలా పవర్ఫుల్ అని కూడా చాలాసార్లు ప్రూవ్ అయింది నిజంగా మంత్రాలకి ఆ పవర్ ఉందా మంత్రాలు మంత్రాలకి చింతకాయలు రాలతాయా చెప్పండి మంత్రాల యొక్క విశిష్టత చెప్పండి మంత్రాలకి చింతకాయలు రాలకపోవచ్చు కానీ మంత్రానికి ఉన్నటువంటి ప్రభావంతో మంత్రశక్తితోటి ఆత్మశక్తి పెరుగుతుంది ఆత్మశక్తి పెరగటం మూలంగా మనకి మన మీద మనకి నియంత్రణ మన మీద మనకి నమ్మకం ఏర్పడతాయి తద్వారా పనులు అవుతాయి ఇంకా మీరు అన్నట్టు మంత్రం అనేటువంటిది ఆ మాట మన హైందవ మతానుసారము హైందవ జీవన విధానం అనుసారము మంత్రం అనేటువంటి మాట ఉంది కాబట్టి ఎవరు ఏ విధంగా మంత్రం అనేది లేదు దానికి అసలు ప్రభావమే లేదు ఈ మంత్రాలు ఏంటి అవేంటివేంటన్నా మనం ఏమీ చేయలేము ఎందుకంటే మనది సెక్యులర్ కంట్రీ కానీ మన మతములో మంత్రం అనొచ్చు ఇస్లాం మతములో ఇంకో మాట అనొచ్చు క్రైస్తవ మతంలో ఇంకో మాట అనొచ్చు బౌద్ధములో సిక్లో జైనుల్లో ప్రతి దాంట్లోనూ కూడా వేరే పదముతోటి దాన్ని కోడ్ చేసి ఉండవచ్చు కానీ సెక్యులర్ దేశంలో హిందూకి సంబంధించినటువంటి మాట పదాలని ఎలా వాడేసినా ఎవరు ఏమీ అనరు హిందువులను ఎలా వాడుకున్నా ఏమీ నష్టం లేదు కాబట్టి మన మీద కేవలం మంత్రం అనేటువంటి మాట మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు మన మంత్రాలను విందాం ఒక స్వరం అనేది ఉంటుంది కాస్త పైకి కిందికి అంటే మామూలుగా మనం మాట్లాడినప్పుడు కూడా కొంచెం ఉచ్ఛ నీ నీచాలు అనేటువంటివి అందులో ఉంటాయి మంత్రంలో కూడా ఖచ్చితంగా ఇక్కడ ఈ విధమైనటువంటి స్వరం ఈ విధమైనటువంటి పై స్థాయిలో చెప్పాలి ఇలా కింది స్థాయిలో చెప్పాలి అనేటువంటిది అది రుద్రము నమ్మకము చమకము పంచ సూక్తాలు పురుష సూక్తంతో పాటు ఇంకా ఏదైనా కానివ్వండి వేదము ప్రతిదానికి కూడా ఒక స్వరం అనేది ఉంటుంది అవును ఆ స్వరం అనేది కేవలము హైందవ మత అనుసారం మాత్రమే కాదు మీరు అజాన్ వింటే కూడా మీకు తెలుస్తుంది ఒక స్వరం ప్రకారంగానే వాళ్ళు అజాన్ చదువుతారు అలాగే క్రైస్తవ మతములో కూడా వాళ్ళు చదివేటువంటి ఆ బైబిల్ వాక్యాలు అవి కూడా ఒక స్వరము ప్రకారముగా మాత్రమే చదువుతారు ఆ స్వరం ఆ విధంగా రావాల్సిందే సౌండ్ వేవ్స్ వల్ల కూడా పాజిటివ్ ఎనర్జీ అది అయితే ఆ సౌండ్ వేవ్స్ అనేటువంటివి మనకి మనం అనుకున్న పనులు అవ్వటం కోసం ఉండేటువంటి మంత్రానికి ఆ వేవ్ లెంగ్స్ వేరేగా నిర్ణయించారు మనం ఆరోగ్యంగా ఉండడానికి వేవ్ లెంగ్స్ వేరేగా నిర్ణయించారు ఆ మంత్రాలకి అలాగే మనం చేసేటువంటి ప్రతి పనికి కూడా ఏ పని సాధన కోసం మనం పని చేస్తున్నామో దానికి సంబంధించినటువంటి మంత్రానికి వేవ్ లెంగ్స్ వేరే ఉంటాయి శత్రుబాధ మన్యు సోక్తం యస్ మన్యో విధ్వజ్రసాయక సహ వోజ పుష్యతి విశ్వమానిషకు సాహ్యా సర్యం పయాయు సహస్కృతేన సహసా సహస్వత మన్యురింద్రో మన్యురేవా ఈ విధంగా మంత్రం వస్తుందా అది శత్రునాశనం చేస్తుందా శత్రునాశనం ఆ మంత్రం చేస్తుందా లేదా భగవంతుడికి తెలుసు కానీ దాని మూలంగా శత్రువుల మీద విజయం సాధించేంతటి పాజిటివ్ ఎనర్జీ మీరు పొందగలుగుతలు చనిపోవాలనేటువంటి నిరాశ నిస్పృహలలో ఉన్నటువంటి వాడు కూడా నేను సాధిస్తాను సాధించగలను అనేటువంటి ఒక పాజిటివ్ దేవులింగిలోకి వచ్చి తానేంటో ప్రూవ్ చేసుకుంటాడు యుద్ధం చేస్తాడు ఆ యుద్ధంలో గెలుస్తాడు కాబట్టి కేవలము హైందవములోనే ఈ మంత్రశక్తి అని అనుకోకండి మంత్రశక్తి కావచ్చు దుష్టశక్తి కావచ్చు ఆ దుష్ట శక్తిని ఎదుర్కొనేటువంటి పాజిటివ్ ఎనర్జీస్ కావచ్చు ఏదన్నా కావచ్చు ఇస్లాంలో ఉన్నాయి క్రైస్తవములో ఉన్నాయి ప్రతి మతములోనూ ఉన్నాయి కాకపోతే మన మతం మాత్రమే టార్గెట్ అవుతూ ఉంటుంది లేదు మన 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 దగ్గర అంటే మన హైందవంలో చాలా అద్భుతమైన మంత్రాలు ఉన్నాయి అవునండి వాళ్ళు ప్రూవ్ చేశారు సూర్యుడి దగ్గర ఓంకారం వినిపిస్తూ ఉంటుంది శంఖంలో ఓంకారం వినిపిస్తూ ఉంటుంది సముద్రఘోష వినిపిస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా సైంటిస్టులు ప్రూఫ్ చేసినటువంటిది ఇదంతా కూడా ఇప్పుడు సైంటిస్టులు ప్రూఫ్ చేశారు కానీ అసలు సై సైన్స్ అనేటువంటిది లేనటువంటి రోజుల్లోనే యుగ యుగాల కిందటే ఆ ఊ మా అనేటువంటి అక్షరాలతో ఓంకారం ఏదైతే జన్మించిందో అది ప్రణవనాదం అని దానికి ప్రాణాన్ని నిలబెట్టేంతటి శక్తి ఉన్నదన్న సంగతి మన వాళ్ళు ఎప్పుడో పురాణాలలో తెలియజేయటం జరిగింది ఆ తర్వాత సైంటిస్టులు తెలుసుకున్నారు భూమి గుండ్రంగా ఉంటుంది అని పురాణాలలో ఎప్పుడో చెప్పడం జరిగింది అండాకారంలో ఈ భూమి ఉంది దాన్ని చాపలాగా చుట్టేశారు చేపలాగా చుట్టేటంటే అండాకారంలోకి వచ్చేసినట్టే కదా ఆ విధంగా అండాకారంలో ఉంది ఇవన్నీ కూడా మన పురాణాలలో మన యోగులు దర్శించారు ఇప్పుడు సైన్స్ సైంటిస్టులు ఎలాగైతే ఆ యంత్రాలు పెట్టుకొని దర్శిస్తున్నారో వీళ్ళు మనోనేత్రముతో దర్శించారు అంత దూరం వీళ్ళు మనస్సుని అలా ప్రయాణం చేసి చూశారు చూసి తెలియజేశారు కాబట్టి అద్భుతమైనటువంటి శక్తులు ఉన్నాయి ప్రతి దాంట్లో కూడా మన్ మన యొక్క శివుడికి అభిషేకం చేసేటప్పుడు చేసేటువంటి నమ్మకము అనేటువంటిది ప్రయోగం అది చమకము అనేటువంటిది కోరికలు మనం కోరుకునేటువంటి కామశ్చమే అంటే చమే అంటే నాకు ఇచ్చే వీళ్ళు ప్రియమైన వాళ్ళని కానీ నమ్మకం అది కాదు నమ్మకము ప్రయోగం అందులో శత్రునాశనానికి ప్రయోగం ఉంది కార్యసిద్ధికి ప్రయోగం ఉంది ఆరోగ్యానికి ప్రయోగం ఉంది మృత్యువుని ఆపడానికి ప్రయోగం ఉంది దాన్ని రుద్రప్రయోగ విధి అనేటువంటి పుస్తకంలో తెలియజేయటం జరిగింది ఒక్కొక్క వాక్యం ఒక్కొక్క విధంగా పాశుపతాస్త్రంలాగా ప్ర ప్రయోగించవచ్చు అని రెండు వేలు రెండు వేల రెండు సంవత్సరాల మధ్యలో అంటే ఒక ఇరవై ఏళ్ల కిందట నాకు చాలా శత్రుబాధలు ఉండేవండి చాలా ఇబ్బందులు పడ్డా నేను అప్పుడు నా వయసు ముప్పై ముప్పై రెండేళ్ల వయసు అప్పుడు ఈ నా నమ్మక ప్రయోగంలో రుద్ర ప్రయోగంలో ఈ నమ్మకంలోని కొన్ని అనువాకాలని ప్రయోగము చేసి వాళ్ళు చెప్పిన విధంగా నేను విధి విధానాలని పాటించి వాటిని నేను సాధించటం మూలంగా రెండు వేల నాలుగు రెండు వేల ఐదు ఈ సంవత్సరాలు వచ్చేటప్పటికీ నా ప్రమేయం లేకుండానే ఎలక్ట్రానిక్ మీడియా అంటే మహాన్యూస్ వాళ్ళు భక్తి టీవీ ఇవన్నీ కూడా నేనేమి వెళ్ళి నాకు ప్రోగ్రామ్స్ ఇవ్వండి అని అడిగినవి కాదండి నా ఇంటి పక్క వాళ్ళు కూడా నన్ను గుర్తించినటువంటి స్థితి నుంచి అందరూ గుర్తించేటువంటి స్థితికి నేను రావడానికి కారణం ఆ రుద్రాన్ని నేను ప్రయోగించడం సాక్ష్యం నేనే లేకపోతే భార్య పిల్లలకింత అన్నం పెట్టాలి చాలు నా జీవితానికి అనుకునేటువంటి రోజులు అవి ఈ టీవీలో ప్రస్తుతం నన్ను చూస్తున్నటువంటి వాళ్ళల్లో నన్ను ఇరవై ఏళ్ల కింద చూసినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం కింద కామెంట్స్ చేయొచ్చు నేను చెప్పింది వాస్తవము కాదు అది మంత్రాలకి ప్రభావం ఉంది తప్పకుండా ప్రభావం ఉంది కానీ దాన్ని దురుపయోగపరచకుండా ఉపయోగపరచుకోవటంలోనే మనకి మానవాళ్ళకి మేలుంది కాబట్టి వేరే వాళ్ళ యొక్క మాటలలో పడకుండా వాళ్ళ యొక్క మాయలో పడకుండా ప్రూఫ్ చేసినటువంటి విధి విధానాలు మన హైందవన్లో ఉన్నాయి కాబట్టి వీటిని ఈ శక్తిని పొంది అద్భుతాలు సృష్టించవచ్చండి అదే చేయమని చెప్పి మన హిట్ టీవీ మాధ్యమంగా ఈ ప్రోగ్రాం చూస్తున్న వాళ్ళందరినీ కూడా నేను ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి హైందవ ధర్మంలో ఉన్నటువంటి మంత్రం ఏ విధంగా ఉపయోగపడుతుందో ప్రయత్నం చేస్తే పోయేదేముంది మన హిందువులైనా కాకపోయినా హైందవ మతాన్ని అనుసరిస్తున్నా ఇంకా వేరే ఏ మతాలను అనుసరిస్తున్నా ఒక శక్తిని పొందుతాము అని అనుకున్నప్పుడు దాన్ని ఒక్కసారి ప్రయత్నం చేస్తే పోయేదేం లేదు కదా కాబట్టి ఒక్కసారి ప్రయత్నం చేస్తూ చూడండి అంట చిన్న డౌట్ మళ్ళీ మంత్రం చదివితేనే వస్తుందా విన్నా మంత్రోచ్చారణ మూలంగా కొన్ని లాభాలు అంటే చదవటం మూలంగా మంత్రాన్ని జపం చేస్తూ కాన్సన్ట్రేషన్ చేయటం మూలంగా ఏకాగ్రతతో ఉండడం మూలంగా కొన్ని కొన్ని రకమైనటువంటి లాభాలు మంత్రాన్ని వినటం మూలంగా ఆ వినటం అనేటువంటిది కూడా ఎలాగా అంటే వేవ్ లెంక్స్ అన్నీ కూడా ఒక దగ్గర సెట్ అవ్వాలి ఇప్పుడు దేవాలయ నిర్మాణాలు అందులో శిఖరాలు ధ్వజస్తంభాలు ధ్వజస్తంభానికి శిఖరానికి మధ్యలో ఉన్న దూరము ఆ ప్రాంతానికి తగినటువంటి ఎత్తు ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతంలోకి వెళ్ళి కూర్చొని దానికి సంబంధించినటువంటి దేవుడిని అక్కడ ప్రతిష్ఠిస్తారు ఆ దేవుడికి సంబంధించినటువంటి వేవ్ లెంత్కి సంబంధించినటువంటి మంత్రాలను అక్కడ వినిపిస్తూ ఉంటారు ఆ మంత్రాలని వింటూ మనము మన మీద మనము ఏకాగ్రతతోని కాన్సన్ట్రేషన్ చేయటం మూలంగా పొందేటువంటి శక్తులు ఇవన్నీ వారంటే ప్రతి ఒకటి అసలు మంత్రము అనేటువంటిది విన్నా చెప్పినా మనసులో అనుకున్నా దేని ప్రభావం దానికి ఉంటుందండి ఓకే వందే మాతరం జై హింద్